జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబ్లవారిపల్లి మండలం ముక్కవారిపల్లి రాజంపేట మాజీ ఎమ్మెల్యే కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 19వ తిరుమల మహాపాదయాత్ర సందర్భంగా ఓబ్లవారిపల్లి మండలం ముక్కవారిపల్లి జెడ్పీ హైస్కూల్లో ముక్క రూపానందరెడ్డి వారి కుటుంబ సభ్యులు భక్తుల సౌకర్యార్థం భక్తులకు స్కూల్ పిల్లలకు స్థానికులకు ఇక్కడ సకల సౌకర్యాలతో అందరికీ భోజన వసతి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర్నాథ్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా భక్తులకు మరియు అందరికీ ఇక్కడ అన్ని సౌకర్యాలతో భోజన వసతులు ఏర్పాటు చేయడం ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరంగా భావిస్తున్నానని దేవుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ వారు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ముక్క రూపానందరెడ్డి శ్రీమతి ఎం వరలక్ష్మి కుమారుడు సాయి వికాస్ రెడ్డి ఎం మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదరించేటువంటి పరిస్థితి మాకు భగవంతుడు కల్పించినందుకు కాదు మా తమ్ముడు రూపానందరెడ్డి విషయస్ వాళ్ళు రూపానందరెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి అన్ని విధాలు భగవంతుని కృపతో భగవంతుని దయతో ఆ విధంగా చేసే ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా జరిగి వర్షపాతం కూడా దర్శనం కూడా లేని పరిస్థితుల్లో సక్రమంగా వాతావరణం కూడా అనుకూలించి అన్నీ సవ్యంగా జరిగి అందరికీ ఏలోటు లేకుండా జరపగలిగినందుకు భగవంతుడు మాకు సదవకాశాన్ని కల్పించినందుకు ఆ భగవంతునికి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కానీ భగవంతునికి మరీ ఒక్కసారి ఆయనకు నా ఇది తెలుపుకుంటూ ఈరోజు ముక్కవారిపల్లి గ్రామంలో మనం స్వాములందరికీ మనం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా బ్రహ్మాండంగా జరుగుతున్నందుకు స్వామి వాళ్ళ ఆశీస్సులతో చాలా ఆనందంగా ఉంది. గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇలానే జరగడం జరుగుతుంది. ఈసారి అనుకున్నట్టు జరగడము స్వామి వాళ్ళ ఆశీస్సులతో నాన్నగారు చేపట్టిన కార్యక్రమము ఇంత సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.